హాయ్ గైస్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లర్జున్ ఈ నలుగురిలో నిజమైన ప్యాన్డెస్టార్ ఎవరు, అది కూడా ఎందుకు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ నలుగురిలో మీరైతే ఎవరనుకుంటున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసాం. ఇక మన అందరికీ తెలిసిందే, టాలీవుడ్ స్టార్ హీరో అంతా ఇప్పుడు ప్యాన్డే సినిమాలు చేస్తున్నారు. నేషనల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకొని మార్కెట్ పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లర్జున్ జూనియర్ అంటే రామ్ చరణ్ లాంటి హీరోలు ప్యాన్డే స్టార్డమ్ అందుకున్నారు. అయితే వీరిలో నిజమైన ప్యాన్డే స్టార్ ఎవరనే విషయం మీద సోషల్ మీడియాలో మిగతా హీరోలంతా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో స్టార్డమ్ సాధించారని, ఆయన సపోర్ట్ లేకుండానే పుష్పతో సత్తా చాటిన బన్నీనే ఒరిజినల్ ప్యాన్డే స్టార్ అని ఐకాస్ట్ అల్లర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకు 100 ఏళ్ళ నటి ఆస్కర్ అవార్డు కాలను సాకారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అసలైన ప్యాండే స్టార్స్ అని వాళ్ళ అభిమానులు అంటున్నారు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ప్యాన్డేకు బాటలు వేసిందే ప్రభాస్ అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాహుబలి 2తో ఆయన క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటికీ ఎవరు అందుకోలేకపోతున్నారని, కల్కి మూవీతో రాజమౌళి మద్దతు లేకుండానే 1000 కోట్లు కొట్టి చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, ప్రభాస్ ఒక్కడే తన క్రేజ్ను కాపాడుకునేలా సినిమాలు చేస్తున్నారని, బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ఇండస్ట్రీని కాపాడుతున్నారని. అయితే నిజానికి ప్రభాస్ నుంచి గత 2 ఏళ్ళలో 4 ప్యాన్డే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో సలార్ పార్ట్ 1, కల్కి 2898 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే, రాధేశ్యామ్ ఆదిపురుష్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో పుష్పధీరై తర్వాత అల్లర్జున్ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ ఏడాది డిసెంబర్లో పుష్పధీరలు రిలీజ్ అవుతుంది. అంటే బన్నీ నుంచి దాదాపు 3 ఏళ్ళకి ఇంకొక సినిమా వచ్చినట్లు అవుతుంది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో మూవీ రాలేదు. రామ్ చరణ్ మాత్రం ఆచార్య వంటి మల్టీస్టార్లో నటించారు, కానీ సోలోగా ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు. ఈ విధంగా వర్క్ విషయంలో కంపేర్ చేసి చూస్తే ప్రభాస్ మిగతా హీరోల కంటే ముందున్నారని చెప్పాలి. పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుని సినిమాలు పూర్తి చేస్తున్నారు, అనుకున్న సమయానికి వాటిని విడుదల చేస్తున్నారు, మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో కూడా పెడుతున్నారు. అయితే రిజల్ట్ ఎలా ఉందని పక్కన పెడితే పెద్ద సినిమాను రిలీజ్ అవ్వడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి థియేటర్ క్యాంటీన్ వరకు అందరూ లాభపడతారు. అదే జరిగితే ఇండస్ట్రీ కలకలాడుతుంది. ఇప్పటి వరకు కలికి సినిమా వల్ల కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయిన ఎన్నో థియేటర్లను రీఓపెన్ చేశారు. మంచి విజయం సాధించడంతో సినిమాతో సంబంధం ఉన్న పార్టీలన్నీ లాభపడుతున్నాయి. కాబట్టి వరుసగా 4 సినిమాలు విడుదల చేసిన ప్రభాస్ ఇప్పటికీ నిజమైన ప్యాండా స్టార్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.